ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈనాటి ఋషివాక్యంలో వెంకటాచల వైభవాన్ని తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస దివ్యమంగళ విగ్రహము ప్రసన్న భావానికి ఆధారము, కారుణ్యానికి నిలయము. అందుకే ప్రసీద ప్రసీద ప్రభో వెంకటేశ అని మనం సుప్రభాత వేళ స్మరిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రసీద అంటే ప్రసన్నుడుగా మమ్మల్ని కాపాడు అని చెప్పడం. భగవానుడు ప్రసన్నుడైతే లోకమంతా మనకు అనుకూలిస్తుంది. ఈ ప్రసీద అనే భావం సుప్రభాత శ్లోకంలోనే కాదు, ఆదిలోనే బ్రహ్మదేవుడే స్వామిని స్తుతిస్తూ అంటున్నాడు. ప్రసీద పరమోదార, ప్రసీదత్వం శ్రీయోజ్వల, ప్రసీద పరమానంద, ప్రసీద సుముఖోజ్వల. ఇందులో బ్రహ్మదేవుడు చూసినటువంటి శ్రీనివాసను మూర్తిలో ఉన్న లక్షణములు కనబడుతున్నాయి. ఒకటి పరమోదార, రెండవది శ్రీయోజ్వల, మూడవది పరమానంద, నాలుగవది సుముఖోజ్వల. ఈ నాలుగు స్వామి రూపంలో కనబడుతున్న ప్రత్యేకతలు. పరమ ఉదార అంటే గొప్పదైనటువంటి ఉదార లక్షణము కలిగినవాడు. ఉదారత అనేది సాధారణంగా దానం మొదలైన గుణాల వద్ద చూపిస్తుంటాం. దాపరికం లేకుండా, కాదనకుండా, లేదనకుండా భూరిగా అనుగ్రహించడాన్ని ఉదారము అంటారు. అలా భగవాను యొక్క భవ్య గుణాలు, తేజస్సు ఎక్కడ దాపరికం లేకుండా పూర్ణంగా ప్రకటింపబడుతున్నది. ఆ రూపము ద్వారా స్వామి తన కరుణను పరిపూర్ణంగా మనపై వర్షిస్తున్నాడు. అందుకే ఆ పరిపూర్ణత పరమ అంటే సర్వోత్కృష్టముగా ఉంది గనక పరమోదార అనేటువంటి నామంతో బ్రహ్మదేవుడు స్వామివారిని స్తుతించాడు. రెండవది స్త్రీయోజ్వల, స్త్రీతో ఉజ్వలముగా భాషించువాడు అంటే స్వామి యొక్క ప్రకాశమంతా శ్రీమంతము. స్త్రీ అనే మాటకే అనేక రకాల అర్థాలున్నాయి. కళ, శోభ, జ్ఞానము మొదలైనటువంటి అనేక అర్థాలు స్త్రీ శబ్దానికి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి సర్వ కళలు, శోభలు, జ్ఞానము, ఐశ్వర్యము తన శరీర కాంతుల ద్వారా, తన నేత్ర దృష్టి ద్వారా, మందహాసముల ద్వారా ఆయన ప్రసరింపజేస్తూ ఉన్నాడు గనకని స్త్రీయోజ్వల అనేటువంటి మాట ఉన్నది. ఇంకొక భావంలో చూస్తే స్వామివారి యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి వ్యూహలక్ష్మిగా భాషిస్తున్నది. ఆ లక్ష్మీదేవి శ్రీమాత. అటువంటి శ్రీ సూక్తాధిదేవత అయినటువంటి శ్రీ స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మీదేవి యొక్క వెలుగు ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం నుంచి ప్రసరిస్తూ ఉన్నది. ఆ మాటకొస్తే స్వామి శరీరంలో ప్రతి అణువణువు కూడాను ఒక్కొక్క దివ్యమైన లక్ష్మీ తేజిస్తుంది. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ అని ప్రసిద్ధి చెందిన స్తోత్రాలు మనం చెప్పుకుంటున్నాం. సర్వ జగత్తును అనుగ్రహించేటువంటి భగవాను యొక్క దయాస్వరూపము రకరకాల లక్ష్మీ కళలతో స్వామి నుంచి ప్రసరిస్తున్నది. అందుకే స్వామి రూపము శ్రీయోజ్వలము, పరమోదారం శ్రీయోజ్వలం. మూడవది పరమ ఆనందం. ఉత్కృష్టమైన ఆనందమే స్వామి యొక్క తత్వము. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే అంటూ ఉపనిషన్మాత ఆనందమే పరబ్రహ్మ అని చెప్తున్నది. ఇక్కడ దుఃఖానికి, అజ్ఞానానికి ఇసుమంత కూడా తావులేని పూర్ణ జ్ఞానానంద స్వరూపమే పరబ్రహ్మ. ఆ కారణం చేతనే స్వామివారి యొక్క తనువు పరమానంద సందోహంగా ఉన్నది అంటే సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మానంద తత్వముతో రాజిల్లుతున్నది. ఔదార్యము, ఆనందము, శ్రీ ఈ మూడూ కలిసిన ఆ రూపంలో ఆ వదన సౌందర్యం అద్భుతం. అందుకే శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం అన్నారు అనంతాళ్వారు. ఆ వెంకటేశ్వరుని యొక్క ముఖపద్మము ఎల్లవేళలా మన హృదయంలో ప్రకాశించుగాక. అది సుముఖోజ్వలం. సుముఖము అంటే భక్తుల పట్ల అనుకూలముగా ఉండేది, ప్రసన్నతాభావముతో ఉండేది. ఆయన చిరునవ్వు కానీ, అద్భుతమైన కరుణని తరంగితం చేస్తున్నటువంటి నేత్రములు కానీ, ఇవన్నీ కూడా సుముఖభావాన్ని చెప్తున్నాయి. భక్తుల పట్ల అనుకూలతని వర్షిస్తున్నది. అలాంటి సుముఖమైనటువంటి భావంతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నటువంటి రూపము వెంకటపతే భక్తానుకూల దైవము. ఆ కారణం చేతనే అర్చామూర్తిగా మనకు సాక్షాత్కరిస్తూ మన పట్ల సుముఖుడై అనుగ్రహిస్తున్నాడు.
అటువంటి స్వామిని ప్రసన్నం చేసుకుంటూ ఆ ప్రసన్నమూర్తిని మన హృదయంలో నిలుపుకుంటూ ఆయన ప్రసన్నతయే మనకు ఏడుగడ అని తెలుసుకునడానికి వరాహ పురాణంలో బ్రహ్మదేవుడు స్వామిని స్తుతిస్తూ చెప్పినటువంటి ఈ శ్లోకం ఒక మంత్రంలో మనం అనుసంధానం చేసుకోవలసినది. ప్రసీద పరమోదార ప్రసీదత్వం శ్రేయోజ్వల ప్రసీద పరమానంద ప్రసీద సుముఖోజ్వల. ఆ పరమోదార శ్రేయోజ్వల పరమానంద సుముఖోజ్వల స్వరూపాన్ని ఈ బ్రహ్మోత్సవ వేళ తిలకించి ధన్యులమవుదాం. భాద్రపద మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. భూయసే భవతాం భూత్యై భూయాదాశ్చర్య కుంజరః ఆహుర్వికార కాంతారం అగమానాంచ యోగినః. మాసం భాద్రపద మాసం, మనం సమర్చించుకోదగినటువంటి దైవం గణేశుడు కనుక ఆ మహాగణాధిపతిని మనం కీర్తించుకునేటువంటి ప్రయత్నంలో నిత్యం పఠించుకోదగిన శ్లోకాలలో ఇది ఒకటి. భూయసే భవతాం భూత్యై. ఓ భక్తులారా, మీరందరూ కూడా స్మరించుకోదగినటువంటి కీర్తించుకోదగినటువంటి ఆ దైవ స్తోత్రం, దానివల్ల మీకు కలిగేటువంటిది ఏమిటంటే భవతాం భూయసే భూత్యై. చాలా అద్భుతమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి భూతి ప్రగతి మీకు కలగాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే దానికోసం భూయాద్ ఆశ్చర్య కుంజరః. లోకంలో అన్ని జంతువుల్లో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిదే ఏనుగు. అటువంటి ఏనుగులలో మహత్తరమైనటువంటి స్వరూపంతో అందరినీ సర్వ జగత్తుల్ని ఆశ్చర్యపరిచేటువంటి కుంజరం ఎవరు అంటే ఈ గణేష స్వామి. అందుకని ఈ ఆశ్చర్య కుంజరం ఏదైతే ఉన్నదో ఆ కుంజరం మిమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట. ఆహుర్వికార కాంతారం అంటే మనకు సాంఖ్యం లోకానికి ప్రసాదించినటువంటి పదాలు రెండు, ప్రకృతి వికృతి అని చెప్పేస్తానని. సాంఖ్య దర్శనం అంటే కపిల మహర్షి చేత ప్రతిపాదించబడినటువంటి తత్వం అన్నమాట. ఆ తత్వ సిద్ధాంతంలో భాగంగా ప్రకృతి వికృతి అనేటువంటి పదాలు రెండు పరిచయం చేయబడినాయి. ఇక్కడ ప్రకృతి అంటే ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తికి కారణాన్ని ప్రకృతి అంటాం. ఆ ప్రకృతి నుంచి పరిణమించినటువంటి రూపం ఏదైతే ఉన్నదో అది వికారం అన్నమాట, దాన్నే వికృతి అని చెప్పేసి ఉంటాం. ఈ ప్రపంచమంతా వికారమయం. దీనికి కారణాలు పంచభూతాలు, మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, ఈ విధంగా చాలా ఉన్నాయి. ఈ కారణభూతమైనటువంటి సముదాయం నుంచి వెలువడి పరిణమించినటువంటి ఈ జగత్తు ఏదైతే ఉన్నదో అదంతా వికారం. ఈ జగత్తుని ఒక మహత్తరమైన కాంతారంగా, ఒక వనంగా పోలుస్తూ ఈ వికార కాంతారం ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఈ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం అని చెప్తున్నారన్నమాట. ఆహురు వికార కాంతారం, ఈ జగత్తే ఆయన. గజం అంటే మామూలు గజం కాదు, అది అది జగత్తు మొత్తం గజంగా మారిందన్నమాట. జగత్ శబ్దంలో మనకు జ గ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి, అవి వర్ణ విపరిణామంలో అవి గ జ అవుతున్నాయి. ఆ విధంగా గజస్వరూపం అంటే జగత్ స్వరూపమే అన్నమాట. ఆ వికార జగత్ స్వరూపం ఏదైతే ఉన్నదో అది మహత్తరమైన వనం. ఆ వనస్వరూపమైన ఆశ్చర్య కుంజరం ఏదైతే ఉన్నదో అది ఆగమానామపి అంటే సమస్త జగత్తులకు కూడా దేవతార్చనలో మార్గదర్శనం చేసేటువంటి ఆగమ గ్రంథములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అది మూలభూతమైనటువంటి స్వరూపం అది. కనుక అటువంటి విఘ్నేశ్వరుని ఆశ్చర్య కుంజరాన్ని మనం అర్చించుకోవాలి అని యోగులు కూడా చెప్పేటువంటి ఉపదేశం అన్నమాట. భాద్రపద మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 18వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువులో
భాద్రపద మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి మూలా నక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ తిథి నవమి గనుక దుర్గోపాసనకు అనుకూలమైనటువంటి రోజు. అదేవిధంగా మూలా నక్షత్రం అనేటువంటిది సరస్వతి సమర్చనానికి అనుకూలమైనటువంటి నక్షత్రం. మంగళవారం కనుక కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాలను మనం పఠించుకోవచ్చు, కుజ జపాన్ని చేసుకోవచ్చు, కుజునికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి ఆదుల్ని మనం పఠించుకోవచ్చు. స్థానికమైన విశేషాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండేటువంటి ఈ సందర్భంలో ఆ స్వామివారికి ఈ రోజున నివేదింపబడేటువంటి ప్రశస్తమైనటువంటి వాహన కైంకర్యాలు మూడు. ఒకటి ఏమిటంటే ప్రాతకాలాన హనుమద్వాహన సేవ, అదేవిధంగా మధ్యాహ్నం రథరంగ డోలోత్సవం. అంటే మధ్యాహ్నం అంటే అపరాహ్న వేళలో ఇంచుమించుగా సాయంకాలానికి పూర్వం జరుగుతుందన్నమాట. అదేవిధంగా రాత్రి గజవాహన సేవ. ఈ మూడు వాహన సేవలు కూడా ఎంతో పవిత్రమైన దివ్యమైన మహత్తరమైనటువంటి సేవలు. ఇవి వీటన్నిటిని కూడా మనం దర్శించుకోవడం వల్ల మనకు లభించేటువంటి ప్రయోజనాలు ఇవి ఇన్ని అని మనం చెప్పలేము. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.